ప్రకాశం జిల్లా మర్కాపురం ప్రభుత్వ వైద్యశాలల్లో ఎలాంటి సౌకర్యాలు లేవని ఆపదలో ఉన్న తమను కాపాడాలని వెంకటరెడ్డి అనే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఒక రూమ్ లో బంధించి ఎలాంటి వైద్యం చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను నిన్న సాయంత్రం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు ఎటువంటి ట్రీట్మెంట్ గాని ఏమీ లేకుండా పందులు కదా దొడ్డు దొన్నట్టు తోలి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ గేట్లకు తాళాలేసి గేట్లకు తాళాలేశారు. చూడండి ఫ్రెండ్స్ గేట్లకు తాళాలేశారు. మొత్తం చూడండి ఫ్రెండ్స్ డోర్ అన్ని ఎంత దోమలు అసలు నీట్నెస్ అనేది లేదు. చూడండి మాతో పాటు పాజిటివ్ రాని కేసులు కూడా మాతో పాటు ఉంచారు. ముసలోళ్ళను వాళ్ళకు కూడా ఎటువంటి ట్రీట్మెంట్ కానీ ఎటువంటి ఫెసిలిటీస్ కానీ ఏమీ అందించట్లేదు. మమ్మల్ని నిన్నటించి నన్ను నా భార్యను ఎంత నరకం చూపిస్తున్నారంటే నా భార్య ఒక్కతే ఇంతమంది మగవాళ్ళలో కూడా ఇక్కడ కూడా ఎవరు లేరు. నా భార్య ఒక్కతే ఉంది. నా భార్యకు బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఎంత ఇబ్బందిగా ఉందంటే అంత ఇబ్బంది ఉంది. ఇక్కడ డాక్టర్లు కానీ నర్సులు కానీ స్టాఫ్ కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఒక బెడ్లో బెడ్షీట్స్ లేవు. దోమలు పురుగులు చండాలమైన గబ్బు. మార్కాపూర్ డాక్టర్లు ఎట్టున్నారంటే స్టాఫ్ కానీ వాళ్ళు వాళ్ళ స్వార్థం తప్ప ప్రజల ఆరోగ్యం పట్ల ఎటువంటి ఇది లేదు. జాగ్రత్త లేదు, నిబద్ధత లేదు, అసలు ఎటువంటిది లేదు. వాళ్ళు వాళ్ళ డబ్బు వాళ్ళ జీతాలు వాళ్ళ సుఖము వాళ్ళే చూసుకుంటున్నారు కానీ ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల వాళ్ళకి ఎటువంటి కూడా ఇది లేదు. కనుక మీరందరూ దయ ఉంచి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఎవరైనా మార్కాపూర్ హాస్పిటల్లో మాత్రం రావద్దు. మీ ప్రాణాలు కోల్పోతారు ఇక్కడికి వస్తే. కాబట్టి మీరు దయ ఉంచి యాపని మాత్రం రామాతండి. ఎక్కడైనా ఒంగోలు ఇంకో చోట పెట్టండి. ఇది అందరికీ షేర్ చేయండి. ఇంత దరిద్ర హాస్పిటల్ మంది ఉన్నా ఇంకెన్ని ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. కాబట్టి నేను దయ ఉంచి చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా, మార్కాపూర్ హాస్పిటల్కి మాత్రం రావద్దు. టెస్టులు మేము పోయిన నెల 21వ తారీఖు ఒకసారి ఇచ్చినాము, పోయిన నెల 7వ తారీఖు ఒకసారి ఇచ్చినాము. ఇక్కడ 27,000 టెస్టులు డాక్టర్లు వాళ్ళ యొక్క ఇదితో మొత్తం నాశనం చేసి ఆ రిపోర్ట్స్ ఎవరికి రాకుండా ఎంతోమంది ప్రాణహాని జరిగింది. స్వయాన నా మేనల్లుడు నా అక్క కొడుకు కూడా కరోనా వ్యాధితో చనిపోయింది. ఇక్కడే వాళ్ళు టెస్టులు చేస్తే రిపోర్ట్లు కూడా ఇవ్వలేదు. మేము మళ్ళీ అదే సిచ్యువేషన్లో ఉంటే మమ్మల్ని పట్టించుకున్న నాలుగు లేదు. ఇప్పటివరకు మమ్మల్ని ఒంగోలు కానీ ఎక్కడికి కానీ పంపించలేదు. కాబట్టి దయ ఉంచి ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దండం పెట్టి కోరుకునేది ఏంటంటే, మీరు దయ ఉంచి ఎవరు మార్కాపూర్ హాస్పిటల్కి రావద్దు. ఇక్కడ డాక్టర్లు అంతా ఇదిగాలు లేదు. ఇక్కడ స్టాఫ్ కూడా అంతే. ఎవరిని ప్రాబ్లమ్స్ ఉన్నా తీసుకుపోవట్లేదు. స్వయంగా పంపించడానికి కూడా మనం పోతామన్నా కూడా పోయకుండా ఈ విధంగా నరకం చూపిస్తున్నారు.